హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నా ఫ్రెండ్తో కలిసి శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన వీడియో చూశారు అని అనుకుంటున్నాను. ఆ టెంపుల్ వెళ్ళిన తర్వాత 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న గోవింద క్షేత్రం అనే ఈ ప్లేస్కి వచ్చాను. ఇది గుడిపేటలో ఉంది. చాలా రోజుల నుండి చూద్దాము అని అనుకుంటున్నాను, కానీ అసలు వీలు పడలేదు. ఈసారి టైం వచ్చింది కనుక అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఇలాంటి చిన్న కొలను కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ ఏమి స్టోర్ చేయట్లేదు, ఫ్యూచర్లో స్టోర్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసే టెంపుల్స్, ఒకటి గోవిందరాజస్వామి టెంపుల్, ఇంకొకటి అనంత పద్మనాభస్వామి టెంపుల్. పక్కకి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది హనుమంతుడిది. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఈ టెంపుల్కి వెళ్దామని విగ్రహం చూసి, కానీ ఎప్పుడూ వీలు పడలేదు. ఇప్పుడు కూడా సడన్గా అనుకోకుండా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహము గోవిందరాజస్వామి విగ్రహము. మనం గోవిందరాజస్వాముల వారిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. అందుకే ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దాం. పచ్చని పొలాల మధ్య ఈ టెంపుల్ అనేది ఉంది. మీరు ఈ టెంపుల్కి వెళ్ళేది ఉంటే రష్ కూడా ఉండదు, దర్శనం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు ఒకటి ఏంటంటే దర్శనం చేసుకున్న అని సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఈ టెంపుల్లో పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ అమ్మవారు ఉన్నారు. టెంపుల్ వెళ్ళిన తర్వాత అర్చన చేసుకొని కొద్దిసేపులో అక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. మీరు ఒకవేళ ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ అనేది ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.